హలో నమస్కారం మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేముండాలి శిబాయిను ఇప్పుడు క్రిప్టో ప్రపంచంలో అందరి నోటా వినిపించే మాట అతి తక్కువ సమయంలో అంచనాలకు మించి ఒక కాయిన్ గా ఎంట్రీ ఇచ్చి దిగ్గజ క్రిప్టో కరెన్సీల ర్యాంకుల సరసన నిలిచింది ఇప్పటికే మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో నూరు రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఐదు కోట్ల రూపాయల వరకు రిటర్న్ ఇచ్చిన ఒకే ఒక మీమ్ కాయిన్ శిబాయిను అదే ఆశా ఆకాంక్షతో మనమందరం రాబో రోజుల్లో మంచి జరుగుతుందని శిబాయిను లో ఇన్వెస్ట్ చేశాము భారతదేశంలో దాదాపు పది కోట్ల మంది శిబాలో ఇన్వెస్ట్ చేశారంటే అతిశయోక్తి కాదు మరి ప్రపంచంలో మరెంత మంది ఉంటారో మీరే ఊహించండి మరి ఇలాంటి శిబ తన జర్నీలో ఇప్పటి వరకు బ్లాక్ చైన్ టెక్నాలజీ పరంగా గాని యుటిలిటీ పరంగా గాని అప్లికేషన్ల పరంగా గాని ఏం చేసింది ఏం సాధించింది అని నో నాట్ అట్ ఆల్ ఇంతవరకు ఏమీ చేయలేదు కేవలం కమ్యూనిటీ డ్రివన్ గా అంటే జనాల ఆసక్తితో ఈ స్థాయికి చేరింది ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఇప్పుడు సరైన పరీక్షను శివ ఎదుర్కొనబోతోంది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి తప్పదు చేసి తీరాల్సిందే అందుకే శిబా సృష్టికర్తలు త్వరిత గతిన వినూత్న ప్రాజెక్టులతో శిబాను మరింత పటిష్టంగా తయారు చేసే పనిలో ఉన్నారు వారు విడుదల చేసిన ప్రకటన ప్రణాళిక సారాంశం ఇక్కడ డిస్కస్ చేద్దాం కానీ ఇది రోడ్ మ్యాప్ కాదు జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్త్ వారి అంతరంగిక సమావేశం అనంతరం సమగ్రమైన రోడ్ మ్యాప్ తో వారు ముందుకొస్తారు సో ఇక కేవలం ఒక ట్వంటీ డేస్ తర్వాత వారి రోడ్ మ్యాప్ లో ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి యం బ్లాక్ చైన్ ను తయారు చేయడం ఎందుకు వారు తమ స్వంత బ్లాక్ చైన్ తయారు చేయాలనుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఇతర బ్లాక్ చైన్లపై ఆధారపడి ఉండటం వలన రెవెన్యూ చాలా వరకు కోల్పోయింది సదరు బ్లాక్ చైన్ వారు మాత్రం భారీగా లాభపడ్డారు అదే ట్రాన్సాక్షన్ ఫీజ్ రూపంలో అఫ్ కోర్స్ శిబా క్రిప్టో కరెన్సీ కూడా భారీగానే లాభపడింది అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే శిబా ఇను ఏవైతే బ్లాక్ చైన్స్ ద్వారా ఇది ట్రేడింగ్ జరుగుతుందో ఆ బ్లాక్ చైన్స్ అన్ని కూడా భారీగా బిలియన్ల డాలర్లలో లాభపడ్డాయి అందుకే ఇప్పుడు శిబ తన సొంత రహదారిని నిర్మించే పనిలో ఉంది అదే శిబేరియం బ్లాక్ చైన్ శిబ తన శిబేరియం బ్లాక్ చైన్ ద్వారా రాబోయే రోజుల్లో రాబోయే అన్ని క్రిప్టో కరెన్సీలకు ఒక వారిధిగా నిలుస్తుంది దాని వలన భారీగా రెవెన్యూ జనరేట్ అవుతుంది తద్వారా మంచి మంచి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా నంబర్ వన్ గా నిలవాలని చూస్తుంది ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే మన వ్యవహారిక భాషలో హైవేలు నిర్మించి టోల్ వసూలు చేస్తుంటారు కదా ఆ విధంగా అని అనమాట అనే ఒక బ్లాక్ చైన్ ద్వారా అనేక అప్లికేషన్లకు అది మార్గాన్ని సుగమం చేయబోతుంది మరో ప్రణాళిక బోన్ అభివృద్ధి చేయడం తద్వారా శిబేరియం బ్లాక్ చైన్ లో జరిపే అన్ని ట్రాన్సాక్షన్ ఫీజు కూడా బోన్ టోకన్ ద్వారా జరపడం అంటే తన కరెన్సీని తానే ముద్రించబోతుంది మన శిబా అన్నమాట దీనివల్ల ఊహించనంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అంతేకాదండోయ్ స్వాప్ అనేది ఒకటి ఇది ఒక వ్యాలెట్ ఈ వ్యాలెట్ ద్వారా బోన్ టోకన్ ను ఉపయోగించి క్రిప్టో కరెన్సీని బై మరియు సెల్ చేయడం ఇక అదనంగా మెటావర్స్ ప్రాజెక్టులు గేమింగ్ ప్రాజెక్టులు ఎన్ఎఫ్టిలు అబో ఎన్నో మరెన్నో రాబో రోజుల్లో శిబా తన పటిష్టమైన ప్లాట్ఫామ్ గా నిర్మించాలని చూస్తోంది ఇప్పటికే బోన్ టోకన్ శిబా స్వాప్ లు మంచి ఆదరణను చూస్తున్నాయి మరో అదృష్టం ఏమిటంటే వరల్డ్ లోని దాదాపు అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లో కూడా శిబా లిస్ట్ కావడం ఒక ప్లస్ పాయింట్ అనమాట ఇన్ని చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో భారీగా పెరుగుతుంది అంటే ఆగండాగండి అక్కడికే వస్తున్నా దీని సర్క్యులేటింగ్ సప్లైనే దీనికి పెద్ద మైనస్ అందుకే ఒక పక్క డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు శిబాను బర్నింగ్ చేస్తూ ఒకవైపు సర్క్యులేషన్ సప్లై తగ్గించడంపై దృష్టి సారించింది బర్నింగ్ అంటే సప్లైను తగ్గించడం అంటే సర్క్యులేటింగ్ లో ఉన్న కాయిన్స్ ను తమ స్వంత ఖర్చుతో బై చేసి వాటిని బ్లాక్ చేయడం అనమాట అంతేగాని బర్న్ అంటే కాల్ చేయడం కాదు అందుబాటులో లేకుండా చేయడం ఇక శిబా హోల్డర్స్ గా మనం ఎటువంటి యాటిట్యూడ్ లో అంటే మనస్తత్వంలో కలిగి ఉండాలంటే నాట్ ఓన్లీ ఎనీ క్రిప్టో కరెన్సీ ఎక్కువగా అఫెక్షన్ ఏ కాయిన్ పైనా పెంచుకోకూడదు మనం వచ్చిందే ప్రాఫిట్ పొందడానికి అది శిబా అయితేనేమి మరోటైతేనేమి సెంటిమెంట్లు పనికిరావు ఇక్కడ ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటాడు చెబుతుంటాడు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని నేను ఎవరితోనూ అనుబంధం పెంచుకోనని జస్ట్ ప్రొఫెషనల్ గా మాత్రమే సంబంధాలు కొనసాగిస్తానని ఆ ప్రొఫెషనల్ వర్క్ పూర్తయిన తర్వాత ఎవరి దారి వారిదేనని సేమ్ యాటిట్యూడ్ మనం కూడా అలవర్చుకుంటే క్రిప్టో ప్రపంచంలో పైకి పైకెదుగుతాం ప్రాఫిట్ వచ్చిందా మన క్యాపిటల్ తీసుకున్నామా ప్రాఫిట్ మార్కెట్ లో ఆ కాయిన్ ను ఉంచి ప్రాఫిట్ రెట్టింపు అయిందా సగం తీసేయాలి మార్కెట్ లో గ్రో అవుతున్న కాయిన్స్ పై ఆ యొక్క ప్రాఫిట్ ని ఉంచాలి అంటే అనుక్షణం మార్కెట్ లో ఏ కాయిన్స్ గ్రో అవుతున్నాయో ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంటుంది ఇక అందరికి ఒకటే ప్రశ్న శిబా ఎప్పుడు వన్ రూపీ అవుతుంది వన్ డాలర్ అవుతుంది అని అది దేవుడు కూడా చెప్పలేడు శిబ కూడా చెప్పలేదు ఎందుకంటే క్రిప్టో మార్కెట్ ఎవరి అంచనాలకు అందనటువంటి మార్కెట్ చాలా వాలటైలడ్ గా ఉంటుంది ఐసిపి అని ఒక కాయిన్ ఉంది ఒకప్పుడు యాభై తొమ్మిది వేలతో ట్రేడ్ అయింది కానీ ఈ రోజు చూడండి దాదాపు పది పన్నెండు వేలకు వచ్చేసింది అంటే ఏ కాయిన్ పెరుగుతుంది ఏ కాయిన్ తగ్గుతుంది అనేది ఎవ్వరు ఊహించరు వచ్చామా ప్రాఫిట్ బుక్ చేసామా జోబులో పెట్టుకున్నామా వెళ్ళిపోదామా ఈ ఆటిట్యూడ్ తో ఉన్నోళ్ళు మాత్రమే క్రిప్టో ప్రపంచంలోకి రావాలి ఇక్కడ మరో మాట చెప్పాలి ఇప్పటి వరకు ప్రపంచ జనాభాలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే క్రిప్టో మార్కెట్ లో ఎంటర్ అయ్యారు ఒకవేళ మీరు ఎంటర్ అయితే ఆ ఐదు శాతం మందిలో మీరు ఒకరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ ఎత్తున దీంట్లోకి ఒక వలసలు వస్తాయి ఆ వచ్చే వారి కన్నా ముందే మీరు వచ్చారు కాబట్టి మార్కెట్ ను ఖచ్చితంగా పూర్తి స్టడీ చేసి ఉంటారు కాబట్టి మీకు తిరిగే ఉండదు నో డౌట్ అబౌట్ ఇట్ సారీ టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అవుతుంది క్రిప్టో ప్రపంచంలో మన ఆటిట్యూడ్ ఎలా ఉండాలో సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను ఇక మరో విషయం కేవలం మీ కాయిన్సే వీడియో చేస్తున్నాడేమి మామ అని భావించకండి అద్భుతమైన కాయిన్స్ ఎన్నో ఉన్నాయి వాటిపై నేను చేసి వాటి వల్ల మీకు మంచిగా ఉపయోగం ఉంటుంది అంటేనే మీ ముందుకు తెస్తాను మా టీం కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు మీ అందరి తరపున నా తరపున మా టీం కు ధన్యవాదాలు ఇక ఎక్కడ కూడా నేను కాయిన్స్ గానీ టోకెన్స్ గానీ ప్రమోట్ చేయను ఆ అవసరం నాకు లేదు జస్ట్ వాటి ఫండమెంటల్ టెక్నికల్ పొటెన్షియల్ మాత్రం చిత్రమే మీతో చర్చిస్తాను ఇక డేషన్ అంటారా అది మీరే ఎందుకంటే ఎటువంటి లాభమైన నష్టమైన మీ కష్టార్జితమే కాబట్టి ఇక్కడ మన లలిత జ్యువెలరీ గుండుమామ డైలాగ్ గుర్తుకొస్తుంది డబ్బులు ఊరికే రావని ఓకే ఓకే డియర్స్ మరిన్ని క్రిప్టోకాయిన్ వార్తలతో విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంటాను ఎందుకో మీ కామెంట్లు కొత్త ఎనర్జీని ఇస్తున్నాయి చూద్దాం నేను మీకు ఏ విధంగా ఉపయోగపడతాను సూటిగా శుద్ధి లేకుండా కాంటెంట్ ను అందించాలన్నది నా పాలసీ ఇక్కడ ఎవరి కళలనైనా నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటే దయచేసి మన్నించండి ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ నేను కూడా మీలాంటి ఇన్వెస్టర్నే ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ డియర్స్ ఇట్లు మీ క్రిప్టో మామ